ఫ్రెండ్స్ వెల్కట్ మై ఛానల్ మీరు చూస్తారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్ మీకు మంచి ఎడిటింగ్ కూడా తీసుకొచ్చాను దానికంటే ముందు మీరు ఛానల్గా ఫస్ట్ టైం వాచ్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్షన్ ఇచ్చాను దాంతో పాటు నేను ఏవైతే ట్యాబ్లెట్స్ని ఎఫెక్ట్స్ గానీ యాడ్ చేస్తానో ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేసుకుని అప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో మీ నేను కనుక కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో క్రియేట్ చేసినప్పుడు మీ నేనేతో కూడా క్రియేట్ చేస్తాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకరి ఫ్రెండ్స్ ఈ యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ వచ్చేసాను పాటు టాబ్లెట్స్ కూడా మీకు ఆల్మెంట్స్ లింక్ క్రియేట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందుగా నేను క్రియేట్ చేసిన డెమ్ అయితే ఫైవ్ సెకండ్స్ చూడండి చూసారు కదా ఏ విధంగా సింపుల్గా మీ నేమ్ అనేది సెట్ చేసుకుని విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీకి అర్థమవుతుంది అవుతుంది ఒక ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం చూసిన ఫ్రెండ్స్ మీకు యాప్ ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ సై కానీ కమడం చూస్తే దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా త్రీ లేయర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీడియా ఒక ఆప్షన్ కమడం దాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో టాంప్లెట్ దాన్ని క్లిక్ చేసుకోండి చూసారా దాని ఎఫర్ట్స్ వచ్చేసి నేను కింద ప్రొవైడ్ చేశాను మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా క్లిక్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసాను చూసారు కదా ఈ వీడియో వచ్చేసి థర్టీ టూ సెకండ్స్ ఉంది నాకు వచ్చేసి ఫిఫ్టీన్ సెకండ్స్ కావాలి కాబట్టి విధంగా ఫ్రంట్గా వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ సెకండ్స్ విధంగా సెట్ చేసుకుని ఒకసారి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు పైన సిజర్ అయి ఒకటి కనబడుతుంది చూసారు దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం అంటే ఇక్కడ సెకండ్ హాఫ్లో క్లిక్ చేయండి అప్పుడు యాగస్టర్ అనేది కట్ అయిపోతుంది చూసారు కదా వీడియో టెంపరేట్ వచ్చేసి విధంగా ప్లే అనేది అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం మీరు ఏదైతే కపుల్ ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ లేని క్లిక్ చేయండి మీడియమే క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి చూసారు కదా ఏదైనా క్లిక్ చేసుకుని మీకు ఇది ఎంత సైజ్లో కావాలో అంత సైజులో పెట్టుకుని ఎక్కడైతే ప్లేస్ చేసుకోండి చూసారు కదా నేను వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను దీన్ని వచ్చేసి వీడియో చేద్దాం కదా డ్రాగ్ చేసుకోండి చూశారు కదా విధంగా సింపుల్గా డ్రాగ్ అయిపోయింది టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనం దానికి హార్ట్ సింబల్ అది యాడ్ చేయాలి అది ఎలాగంటే మీద క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే హార్ట్ సింబల్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి అది వచ్చేసి మీకు బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం దాన్ని వైట్ కలర్లో తీసుకురావాలి మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కాబట్టి చూస్తారు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫస్ట్ దాన్ని హై చేసుకోండి అప్పుడు ఈ విధంగా వచ్చేసి కలర్లోకి వచ్చేసి చూస్తారు కదా వైట్ కలర్ టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని ఒకసారి క్లిక్ చేసి వీడియో చేయదాకా దీన్ని కూడా డ్రాక్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని సైజ్ వచ్చేసి ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి చూస్తారు కదా ఈ విధంగా టిక్ మార్క్ అని చేసేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారండి ఇక్కడ లేయర్స్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫోర్త్ ఆప్షన్ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ కనబడడం చూస్తారు దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేయండి నేను వచ్చేసి ఎస్ యాడ్ చేస్తున్నాను ఓకేమే ప్రెస్ చేస్తాను చూసారు కదా ఈ విధంగా వచ్చేసింది దీన్ని కూడా వేరే చివరి దగ్గర డ్రాక్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రెండు ఏ సింబల్స్ కనబడుతుంది చూసారో వాటికి క్లిక్ చేసి ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేది దొరికితే మీకు నచ్చిన స్టైల్ అనేవి సెలెక్ట్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేది దొరుకుతాయి నేను వచ్చేసి సెలెక్ట్ చేశాను ఒకవేళ మీకు ఈ స్టైల్స్ దొరకపోతే ఇక్కడ మీకు పైన హోమ్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు అక్కడ అన్ని రకాల స్టైల్స్ దొరుకుతాయి దీన్ని వచ్చేసి ఈ విధంగా కరెక్ట్గా ఇందులో ప్లేస్ చేసుకొని చూసారు కదా ఎస్ వచ్చేసి ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏదైతే మీ నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారు మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీది కానీ ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ లేస్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ టెక్స్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో అది యాడ్ చేయండి నేను వచ్చేసి పుష్పాన్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే కింద ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారో అందుకు నేను ఆ విధంగా సింపుల్గా అయితే ఈ విధంగా నేమ్తో క్రియేట్ చేశాను ఓకేనా ఇలాగే మీ నేమ్తో కూడా క్రియేట్ చేయాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ కామెంట్ చేసి సూపర్గా కామెంట్ చేస్తే నేను మీ నేమ్తో కూడా క్రియేట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రెండు ఏ సింబల్స్ కనబడుతుంది చూసారు వాటికి క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ కొన్ని ఫాంట్స్ ఉంటాయి మీకు నచ్చిన ఫాంట్ అని ఒక సెలెక్ట్ చేసుకోండి నేను వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాను దీని వచ్చి ఇక్కడ సెట్ చూ చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ప్లేస్ అయితే అయిపోయిన టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు మీరు దీనికి టెంప్ టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ లేయర్స్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ యాడ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి అది వచ్చేసి విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేస్తాం అండి వెనక బ్లాక్ బ్యాక్ సైడ్లో గ్రీన్ కలర్ అనేది మనం రిమూవ్ చేయాలి అది ఎలాగంటే ఇక్కడ కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కంపెనీ క్రోమకి అనేది మీరు దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూశారు కదా క్రామాకి అని ఒక ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎనిబుల్ చేసేయండి అప్పుడు గ్రీన్ కలర్ రిమూవ్ అయిపోవాలని టిక్ మార్క్ ఇచ్చేయండి ఒకసారి దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ కరెక్ట్గా దీన్ని నేమ్ కింద అనేది ప్లేస్ చేసుకోండి చూసారు కదా విధంగా ప్లేస్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేయండి వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత గ్రీన్ కలర్ కొంచెం ఎగస్ట్ అయిపోయింది కాబట్టి ట్యాంప్లెట్ వీడియో ఒకసారి మీరు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు పైన ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ ఇచ్చి చేశారు అప్పుడు ఎగస్ట్ అనేది కట్ అయిపోతుంది చూసారు కదా ఏ విధంగా సింపుల్గా అయితే ట్యాంప్లెట్ అయితే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏదైతే బర్డ్స్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలాగంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే పింగ్విన్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా క్లిక్ చేసుకుని దీన్ని కొద్దిగా సైజ్ అనేది తగ్గించుకుని ఈ పైన సెట్ చేసుకోండి చూసారు కదా ఈ పైన సెట్ అయిపోయింది దీన్ని కూడా వీడియో చేత డ్రాక్ చేసుకోండి ఇప్పుడు సేమ్ మళ్ళీ ఆ పింగ్విన్ ఇమేజ్ మీకు క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో మీకు త్రీ డాట్స్ కనబడుతుంది చూసారా వాటిని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారు డూప్లికేట్ మీద క్లిక్ చేయండి సేమ్ ఇంకో పింగ్విన్ ఫుట్ అనేది క్రియేట్ అవుతుంది దాన్ని వచ్చేసి ఈ కింద ప్లేస్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ప్లేస్ అయితే అయిపోయిన టిక్ మార్క్ ఇచ్చేయండి చూడండి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే ట్యాప్లెట్ అయితే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మన దీనికి కలర్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు లేయర్స్ క్లిక్ చేయండి మీడియంకి క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో కలర్ వీడియో దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది కలర్ వీడ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను చూసారు కదా ఈ విధంగా క్లిక్ చేసుకుని ఇక్కడ ఓకే మీద ఇచ్చేసేయండి చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే కలర్ వీడియో వచ్చేసింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇక్కడ ఫుల్ స్క్రీన్ స్క్రక్రీన్ ఒకటి కనబడతాం చూసారా సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేసేయండి విధంగా స్క్రీన్ మాత్రం వచ్చేస్తుంది దీని ఫ్రంట్ తీసుకొచ్చేసండి వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం ట్యాంప్లెట్ కూడా అడ్జస్ట్ అయిపోయింది కూడా వస్తా దా క్లిక్ చేసి పైన మీకు సెజర్ ఒకటి కనబడడం చూస్తారు దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ మీద ఇచ్చేయండి చూసారు కదా ఈ అయితే కలర్ మీద ఆడే వీడియో అయితే యాడ్ అయిపోయింది ఒకసారి ఆ వీడియో మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసినట్టు అయితే మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ మీ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారు మల్టీప్లై మీరు క్లిక్ చేసేయండి చూస్తారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే టెంప్లెట్ అయితే యాడ్ అయిపోయింది టిక్ మార్క్ ఇచ్చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కలర్ కలర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయినాయి చూశారు కదా ఇవ్వడం మీరు నచ్చింది అనుకుంటున్నాను చూసా చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఏంటంటే నేను అయితే టెంప్లెట్ వీడియో యాడ్ చేశాను కింద మీకు లైన్ ఒకసారి దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తాను అంటే నేను వచ్చేసి దాన్ని ఫ్రంట్ తీసుకురావాలనుకుంటున్నాను సో దాన్ని క్లిక్ చేసి మీకు లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ కనబడి చూస్తారు వాటిని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తాను బ్రింగ్ టూ ఫ్రంట్ మీకు క్లిక్ చేసేయండి అప్పుడు ఫ్రంట్ గానే వచ్చేసింది చూసారు కదా నాకైతే ఏ విధంగా ఫ్రెండ్కి వస్తేనే నాకు నచ్చింది చూసారు కదా మీకు నచ్చిన విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజేమ్స్ కానీ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ ఆడియో అని ఒక ఆప్షన్ మీకు క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే సాంగ్స్ కానీ బీజేమ్స్ కానీ యాడ్ చేయాలనుకుంటున్నారు ముందుగా దాన్ని డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోండి ఇక్కడ మీకు సాంగ్ ఏమైనా డిస్ప్లే అవుతుంది మీరు సింపుల్గానే వచ్చేసి ప్లస్ ఐకాన్ ఇచ్చేయండి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చేసిన సింపుల్గా యాడ్ అయిపోయింది నేను వచ్చి మామూలుగా మ్యూ మ్యూజిక్ అని యాడ్ చేస్తే ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్లో కాపీ రైట్ స్టాక్స్ వల్ల నేను మ్యూజిక్ అని యాడ్ చేశాను చూశారు కదా ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్స్ అయితే బీజేఎమ్స్ కానీ యాడ్ చేసుకుని సింపుల్గా అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లకైనా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ముందుగా నేను క్రియేట్ చేసి డెమ్మే తగ్గ సాల్స్ చూడడం మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలో ఎలా సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో మీకు షేర్ అని ఒక ఆప్షన్గా మనం చూస్తారు దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది మీరు ఏం చేస్తారంటూ సెవెన్ ట్వంటీ కానీ టెన్ ఎయిటీ కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్వర్ అయితే మీ గ్యాలరీ ఈజీగా సేవ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ జై హింద్ థ్యాంక్ యూ బాయ్